నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. ప్రధానిగా ఉంటున్నారండి బాగుమ దొడ్డప్పనాయుడు. బాగుమ దొడ్డప్పనాయుడి భార్య పణతి స్త్రీలమ్మ పద్మాక్షి కన్య, తొలిసారి గర్భమ్మ తోయదాక్షి, మైలాలింగ స్వామి వరముల చేత జనించిన వాడు మరహరుడు అన్న పెద్దన్న. అటు తరువాత 7 ఏళ్ల గడగాంపుగాను విష్ణుని గుర్తించిన మొమగ, కత్తిన కమకిన బాకుడు భల్యాన ఇంద్రుడు చావులేని వాడు, ఏకంద ధీరుడు పలనాడి కృష్ణుడు బ్రహ్మనాయుడు. తదుపరి సూరాలమున లోమునాయిగా సూర్యనాయుడు, పేరాలమున లోమునాయిగా భీరనాయుడు, మల్లాలమున లోమునాయిగా మలినాయుడు. ఈ విధముగా వారి కుమారుల కన్న గుణతాల స్థిరమైన మాత్రుల పట్టమున ఆమె పేరు వహించింది. కాబట్టి పెద్దన్న భార్య కాంతముత్యాలకు అమ్మ, బ్రహ్మనాయుడి భార్య ఐతమ్మ, సూర్యనాయుడి భార్య సూరాలదేవి, పేరనాయుడి భార్య పేరాల గౌరు, మలినాయుడి భార్య మన్మదీములక. కానీ మరి వారికి వివాహమై 14 ఏళ్ళు గడిచినప్పటికీ సంతానం కలగలేదండి. సంతానం అంటే లేకపోయింది కానీ పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకు. ఎవరు లేరు పిల్లలన్నా సంతానం. ఓహో, ఎవరు లేనటువంటి కారణం అప్పటికి 7 సంవత్సరాలైందండి. మండప కోటలపైకి యుద్ధానికి వెళ్లిపోయారు మాచిరాల పట్టణంలో మగవారు లేకుండా. మగవారిని మొత్తం వెళ్ళిపోయారు కడప జిల్లాలో పోయినట్టు. ఆ విధంగా వారు వెళ్లిపోయిన తర్వాత మరి 14 ఏళ్ళు సంతానం లేదు కదా.